ఆశలు సమాధి చేస్తూ సుధీరన్ననేడి పోటీలో లేకుంటే ఫ్యాన్స్ ఏమవ్వాలి. అవునండి, ఇది నిజంగా అసలు ఒక సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సుధీర్ అన్న ఇప్పటి వరకు కూడా మనకి D9 నుంచి దాదాపు ఒక 5 సీజన్ల వరకు మనకైతే డీ షోలో మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ పంచారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. సుధీర్ అన్న మీద ఎన్ని జోక్స్ వేసినా, ఎన్ని పంచులు వేసినా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా కానీ సుధీర్ అన్న ఎక్కడా కూడా తగ్గకుండా మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ షురూ చేస్తూనే ఉన్నారన్నమాట. సో అలాంటి సుధీర్ అన్న మనకి ఇలా D40 న్యూ సీజన్లో మిస్ అవ్వడం పట్ల అయితే ఫ్యాన్స్ అంతా కూడా అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అయితే ఫుల్గా మెసేజ్ చేస్తున్నారన్నమాట. సో నిన్న మనకి ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయితే ఫ్యాన్స్ అంతా కూడా ఒక అయోమయ పరిస్థితుల్లో అయితే ఉన్నారనమాట. ఎందుకు మరి సుడిగాలి సుధీర్ అన్న D14 సీజన్లో మనకి లేరు అనే విషయాన్ని గమనిస్తే, సో నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను, సుధీర్ అన్న సినిమా బిజీ వల్ల అయితే మనకి అడ్జస్ట్ చేయలేక అటు సతమతం అవుతూ మనకి ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఒక విషయం అయితే మనకి బయటకు వచ్చిందనమాట. ఎందుకంటే అగ్రిమెంట్ కారణంగానే మనకైతే D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ అయితే మనకి చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా శ్రీదేవి కంపెనీ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ, సో వీటన్ని షోట్లో కూడా మనకి ఇక్కడ అగ్రిమెంట్ కారణంగా అయితే చాలా ఇబ్బందులు పడుకుంటూ సతమతం అవుతూ అయితే మనకి సుధీర్ అన్న అయితే షూటింగ్స్కి అటెండ్ అవుతూ మనకైతే షూటింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అందుకని చెప్పేసి సుధీర్ అన్న ఇప్పుడైతే మనకి ప్రజెంట్ కాలింగ్ శాస్త్ర మూవీ అండ్ గాలోడు మూవీతో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. మెయిన్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా అవి కాబట్టి మనకైతే సుధీర్ అన్న అయితే అటు ఫోకస్ పెడుతున్నారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే D14కి అయితే మనకైతే సుధీర్ అన్న దూరంగా ఉన్నట్టయితే తెలుస్తుందనమాట. సో బికాజ్ మనకి ఇందులో మనకైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగానే మనకైతే మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే షూటింగ్ బిజీ వల్లే మనకి సుధీర్ అన్నకి ఆ మైండ్ ఫ్రెష్నెస్ అనేది లేదు. ఎందుకంటే మెయిన్గా మనకి వెండి తెర మీద ప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనకైతే సుధీర్ అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారంట. సో చూద్దాం మరి తొందరలో మనకి రాబోయే అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుందాం. సో బికాజ్ మీరైతే ఇందులో అయితే మీరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే సుధీర్ అన్న కమ్బ్యాక్ చేయాలని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా అయితే మరి రిక్వెస్ట్ చేయండి. అండ్ అదేవిధంగా జై హింద్.